అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. ఒక వ్యక్తి తన స్వార్థము కోసం, తన లాభం కోసం, తన బ్రతకటం కోసం, తను ఎదగటం కోసం, తను సుఖంగా ఉండటం కోసం, తను సంపాదించుకోసం ఎదుటి వారిని ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో తెలుసా? ఎంతమంది బ్రతుకులతో ఆడుకున్నారో తెలుసా? ఎంతమంది జీవితాలని, ఎన్ని కుటుంబాలను పాడు చేస్తారో తెలుసా? అది పాపమని తెలీదా? అది దుర్మార్గమని తెలీదా? అది నీచమైన కార్యమని తెలీదా? అది నీకు తెలిసి చేస్తున్నప్పుడు తప్పు కాక ఒప్పవుద్దా? ఆ తప్పుకి క్షమాపణ ఉందా? ఆ తప్పుకి క్షమాపణ ఉందా? లేదో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒప్పుకుని విడిచిపెడితే మాత్రం క్షమాపణ ఉంది. వందాలే చెప్పండి. ఆ వ్యక్తి పేరు నేను చెప్పనులే, మీ అందరికీ గుర్తొచ్చే ఉంటాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి మన సంఘం నుంచి బయటికి వెళ్ళాడు, ఇంకా స్థిరం లేడు, ఇంకా కుటుంబం లేదు, ఇంకా భార్యతో లేడు, ఇంకా పిల్లలతో లేడు, ఆడు ఎక్కడ ఉన్నాడో వాడికే తెలియదు. అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతా ఉంటాడు. హల్లెలూయా. చాలామందిని, చాలామంది దగ్గరికి వెళ్ళాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ఆయన అన్నాడు, నా పాపము నా ఎదుటే ఉన్నది, నా దోషములు నీకు తెలిసే ఉన్నవి, అయ్యా క్షమించు, కేవలము నీకే విరుద్ధముగా నేను పాపం. ఎవరిది ఈ ప్రార్థన? ఎవరిదే? దావీదు గారిదేనా? ఎవరిదండి చెప్పండి? దావీదు గారిదేనా కాదా? ఆయన గొప్పవాడు, భక్తుడు, భక్తుడు. దేవుని స్తోత్రం. ఏదో శాస్త్రం ఉంది కదా, ఈ కళ్ళు మంచివి కాదండి, ఈ కళ్ళు వీటంతా లేకపోతే చూడలేమనే బాధ తప్ప ఈ కళ్ళ ద్వారా వచ్చే నష్టము అంతా ఇంత కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందం కావాలి, అందమైన వస్తువు కావాలి, అందమైన అమ్మాయి కావాలి, అందమైన అన్నీ కావాలి. హల్లెలూయా. ఈ కళ్ళతో చూసిన దానివల్ల తెచ్చుకునే తిప్పలు తంట మామూలుగా లేదు. దానివల్ల వచ్చేటటువంటి ఏమని శాపము నిన్ను, నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. దావీదు గారు రాజైన తర్వాత ఏమండి యుద్ధం జరుగుతుంది, జరుగుతుందా లేదా చెప్పండి? జరుగుతుంది. యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి ఏమండి ఆ సైన్యం అంతా వెళ్ళి సైన్యానికి వెళ్ళింది. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉండగా మనోడికి నిద్ర పట్టక మిద్ది ఎక్కాడు. ఏమెక్కాడు? మిద్ది మీదకి ఎక్కాడు. దేవుని స్తోత్రం. మిద్ది మీదకి ఎక్కి తిరుగుతున్నాడు అటు ఇటు అటు ఇటు. చెప్పాక కళ్ళు మంచివి కాదు. దేవుని స్తోత్రం. అవునా నాన్నగారు, కళ్ళు మాత్రం. అందుకనే మనిషి దేన్ని కంట్రోల్లో ఉంచుకున్నా లేకపోయినా కంటిని మాత్రం కంట్రోల్లో ఉంచుకోలేకపోతాడు. హల్లెలూయా. నిజమే కదా చెప్పండి. చూసామంటే చాలు, అబ్బా బాలసాం గారు కొన్నాడండి కారు, ఇప్పుడు కొంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడు బంద అప్పు చేసుకున్నాడు అన్న విషయం తెలియదేమో, దానివల్ల తిప్పలు కూడా తెలియదేమో. నీకు పుట్టింది కోరిక ఏమని, అట్టంటిదే నాకు కావాలి. ఈయనకి ఉపపత్తులు ఉన్నారు, భార్యాలు ఉన్నారు, ఏమండి రాజ్య పరిపాలన ఉండి రాజ్యంలో మహారాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, భక్తుడు, పరమ భక్తుడు. ఆయన ఎవరండి? దావీదు గారు భక్తుడు, యెహోవాకి పరమ భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమ భక్తుడేనే కాదా చెప్పండి. ఏమండి పాస్టర్ తప్పు చేయకూడదు రూల్ ఉందా? పాస్టర్కైనా శిక్ష తప్పుద్ది, శిక్ష పడాల్సిందే. ఆడేమో గొప్పడు కాదు. రాజుగైనా శిక్ష పడాల్సిందే, అధికారికైనా శిక్ష పడాల్సిందే, ఏమండి విశ్వాసకైనా శిక్ష పడాల్సిందే, సింగర్గా శిక్ష పడాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నాను, నేను పాపం చేస్తుంటే అంటే కుదరదు, కుదరదు.
నేను రాజుగా ఉన్నానులే, నేను ఏమైనా చేయించండి కుదరదు దేవుని దృష్టిలో. ఏమండి, నీవు చేసిన ప్రతి పాపము లెక్క పెట్టబడుతుంది. హల్లెలూయా. ఏమన్నాడు దానియేలు గ్రంథంలో? మెనీ మెనీ టెక్కిల్ ఓఫారెస్. హల్లెలూయా అంటే అర్థమేంటి? నీ పాపములు లెక్క పెట్టబడుచున్నవి. ఉందా లేదా చెప్పండి. మెనే మెనే టెకల్ ఓఫారిసిన్. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? మెనీ మెనీ టెకిల్ అంటే నీ ఓ మనిషి నీ పాపములు లెక్కబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు లెక్క చూసి దాన్ని ముగించను. హల్లెలూయా. ఏంటి, నీవు చేస్తున్న ప్రతి పనికి లెక్క ఉంది అక్కడ, పాపానికి లెక్క ఉంది అక్కడ, శిక్ష కూడా ఉంది. హల్లెలూయా. తప్పించుకున్నాడా ఆకాను? ఆకాను తప్పించుకున్నాడా? ఆకాను తప్పించుకున్నాడా? వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, దాచుకున్నాడు. హల్లెలూయా. దుస్తులు తెచ్చాడు, దాక్కున్నాడు. ఏమండి, దాచుకుని ఏమీ తెరనట్టుగా ఉన్నాడు. దేవుని కన్ను దృష్టి పడింది, పాపము బద్దలయ్యింది, కుటుంబము పతనమయ్యింది. ఎస్, హల్లెలూయా. ఈ లోకంలో మనిషి ఏదో నాకంటే గొప్పవాడిని ఎవడు ఉండకూడదని పరుగులు తీస్తున్నాడు, పాపాల మీద పాపం చేస్తున్నాడు. ఆ పాపానికి జీతం మరణమేనని బైబిల్ చెబుతుంది. ఆ పాపానికి జీతం మరణమే. హల్లెలూయా. నీ లెక్కలు ముగించబడితే నీ జీవితము శూన్యం. నీ లెక్కలు ముగించబడితే నీ జీవితము శూన్యం. క్షమించాలి. హల్లెలూయా. అందుకేనాడు ఇక్కడ ఈ 131 కీర్తనలో, యెహోవా నీవు మనుషులను దోషములను ప్రభువా ఎవడు నిలవగలడు, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. యెహోవా కరుకు నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. పాపి అయినా మిద్ది మీదని చూశాడు, స్నానం చేస్తుంది. ఎవరు? ఆ పేరేంటి? బెస్తబా. ఎవరు భార్య? ఊరియా భార్య. స్నానం చేస్తుంది, ఆరు బయట దొడ్డిలో స్నానం చేస్తూ ఉండగా దావీదు గారి పైనుంచి చూస్తున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది, ఆమె చాలా సౌందర్యవంతురాలు. నీళ్ళు వెళ్ళా చూశాడు, పైనుంచి కింద దాకా చూశాడు. చూసి మోహించాడు, కామించాడు, కోరుకున్నాడు, రప్పించుకున్నాడు, తెప్పించుకున్నాడు, ఆమెతో పాపము చేశాడు. తెలుసు ఆయనకి పాపం అన్న విషయం. కానీ అనుకున్నాడు కామమే ఇది, ఇది ఏమంటాడే, ఇది కామనే అనుకున్నాడు. నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా, ఇప్పటి వరకు చాలామంది ఉంపెట్టెత్తులు ఉన్నారు, చాలామందితో నేను పాపం చేశాను, ఇది అందులో ఒకటి అనుకున్నాడు. అక్కడికి ఆమె చెబుతుంది, అయ్యా ప్లీజ్ నన్ను వదిలేసాయి, నన్ను బాధ పెట్టబోకు. నేను ఇప్పటి వరకు నేను ముట్టితనై ఉన్నాను, నేను స్త్రీ సాంగత్యం చేయటం కూడా సరిపోయిన వ్యక్తిని కాదు, దయచేసి నన్ను వదిలేయమంటే వదిలేడా? వదిలేడా? ఏం చేశాడు? లెక్క పెరిగిందా తరిగిందా చెప్పండి. లెక్క పెరిగిందా? ఏ లెక్క పెరిగింది? పాపముల లెక్క పెరిగింది. దేవుని స్తోత్రం. నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, కావున యెహోవా నాతానును. బాగా వినండి, ఒక్క విషయం చెప్తాను, మళ్ళీ మర్చిపోతారేమో గుర్తుపెట్టుకోండి. దావీదుని ఏర్పరచుకున్నది ఎవరు? యెహోవాయే. అండర్స్టాండ్, బాగా వినండి, నాకు చెప్పడం రాదు. హల్లెలూయా. దావీదుని ఏర్పరచుకున్నది ఎవరు? రాజేషు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక రోజున, రాజేషు నా పనిని చెయ్యమంటే ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు నువ్వు? నా పని చెయ్యి అంటే ఏం చేస్తావు? నేను బాలుడును, నేను ఎరగనని చెబుతావా ఏంటి? దేవ స్తోత్రం. ఎప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తాడో తెలియదో, సిద్ధంగా ఉన్నవాడు ధన్యుడు. ఆమేన్. అవునా నాన్న, తమ్ముడు రాజేష్, అవునా? దేవుడు ఏ పని కోసం నిన్ను పిలిస్తే ఆ పనికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే బైబిల్లో నీ మనసు పెట్ట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఆకాను. యెహోవా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడా లేదా చెప్పండి. చెప్పట్లా. ఏమన్నాడు దావీదు? దావీదుని గురించి యెహోవా దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. అన్నాడా? అంటే నా హృదయాన్ని
దోచుకున్నాడు, నా హృదయంలో నాకు చోటు ఉంది, ఆయన నా ఇంట్లో పనివాడు, ఆయన అంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, నా హృదయంలో చోటు ఉంది అన్నాడు. అలాంటి వాడికి దేవుడు హెచ్చరిక వస్తుంది. అలాంటి వాడితో దేవుడు చెప్పబోతున్నాడు, నీవు చేస్తున్నది పాపమా పుణ్యమా? హల్లెలూయా. అదే దేవుడు, ఏ దేవుడైతే దావీదును రాజుగా ఇష్టపడ్డాడో, ఏ దేవుడైతే దావీదుకు తోడై ఉన్నాడో, ఏ దేవుడైతే దావీదును అభిషేకించుకున్నాడో, ఏ దేవుడైతే దావీదుకి విజయం వెంబడి విజయం ఇస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే దావీదు జీవితంలో మేలు తప్ప కీడు చేయకున్నాడో, ఇప్పుడు స్టార్ట్ అయింది. వెళ్ళా, వెళ్ళే దావీదుతో నా మాటగా నువ్వు చెప్పు. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, రాజా దేవుని స్తోత్రం, ఏమన్నాడు? ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడు విస్తారమైన గొర్రెలతో అమ్మా ఆ ఎడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె మాత్రమే. హల్లెలూయా. ఏ దేవుడు నిలబెట్టాడు, ఆ దేవుడే మందలిస్తున్నాడు, ఆ దేవుడే శాపాన్ని పంపిస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, మూర్ఖత్వంగా పోతే ప్రమాదము తప్పదు, మొండితనంగా పోతే మరణము తప్పదు. హల్లెలూయా. ఆ రాజా, ఒకానొక పట్టణములో ఒక ధనవంతుడు ఉన్నాడు, వానికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మందలున్నాయి. ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆ దరిద్రుడికి ఉన్నది ఒకే ఒక గొర్రె, ఆడగొర్రె. వీడు పండుగ వచ్చినప్పుడు విందు చేసుకోవాలనుకున్నప్పుడు వీడు గొర్రెలన్నింటినీ పక్కన పెట్టి బలవంతంగా ఆ ఒక్క గొర్రె తెచ్చుకుని విందు చేసుకున్నాడు. అనేసరికి దావీదుకి కోపం వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక విషయం చెప్పనా, తప్పు చేసేవాడికి కోపం ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కోపం ఎక్కండి, నిజమే కదా చెప్పండి. దొంగతనం చేసినప్పుడు బొకా ఇస్తాడు కోపంతో. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎన్ని మాటలన్నా సర్లే పోనీ అంటే అన్ని పాపం పుణ్యం దేవుడే చూసుకుంటాడు. దొంగ మాత్రం ఏం చేస్తాడు? బొక్కేస్తాడు. హల్లెలూయా, నిజమే కదా చెప్పండి. దావీదు కోపం వచ్చేసింది, ఎవడో ఆ మూర్ఖుడు, ఎవడో అడంతా తేల్చేయాలి, వాడు ఏమైనా సరే శిక్షించాల్సిందే, దీనికి శిక్ష వారుడు వాడే. దేవుని స్తోత్రం. యెహోవా జీవంతుడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణానికి. ఇప్పుడు ఎవరు శిక్ష ఎవరు వేసుకుంటున్నారు చెప్పండి, ప్లీజ్ ఆన్సర్ చెప్పండి. ఎవరు శిక్ష ఎవరు వేసుకున్నారండి? ఆయన శిక్ష ఆయన నోటి నుంచే వస్తుంది. దేవ స్తోత్రం, హల్లెలూయా. చూశారు బ్రిల్లరా, తను చేసిన తప్పు తనకు తెలియక తన అపరాధిని అనుకుంటూ ఉంటాడు మనిషి. తను చేస్తున్నటువంటి తప్పులో ఏమండి, ఎవడు ఎవడికి నేను చెప్పాల్సిన అవసరం లేదని విర్రబిగుతూ ఉంటాడు కొంతమంది. కానీ తన తప్పులు ఎంచినప్పుడు ఎవడు నిలవలేడు అన్నాడు దావీదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిత్యమైన కార్యము చేసిన వాడికి శిక్ష తప్పదు. అదే శిక్ష చెప్పండి, వాడెవడో కాదురా బాబు. తాతను దావీదును చూసి ఏడవాలా నవ్వాలా చెప్పండి. దేని స్తోత్రం చెప్పండి, ఏం చేయాలి? దేవుడు దూత వచ్చాడు, దేవుని యొక్క సేవకుడు వచ్చాడు, ఆయనతో మాట్లాడు. కానీ చాలామంది మర్చిపోతారండి. చాలామంది ఏం చేస్తారంటే మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? చేసే తప్పులు మర్చిపోతారు, అన్న మాటలు మర్చిపోతారు, తిన్న తిండి మర్చిపోతారు. హల్లెలూయ. ఎంత మేలు చేసిన జ్ఞాపకం మాత్రమా రాదండి. ఇదేం జీవితం, ఇదేం బ్రతుకు, ఇదేం నడక. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నేను చెప్పాగా, ఒక్కొక్కసారి జీవితం అంతా పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాప కడిగి వేయాలంటే గుర్తుకు రావాలిగా, రావాలద్దా చెప్పండి. నాకు తెలియదు నేను చేయలా, నా తెలియదు నేను రాలా, నా తెలియదు నేను అనలా, నా తెలియదు నాకేమీ తెలియదు. దేవుని స్తోత్రం. అబద్ధం ఆడాడు ఆకాన్ని, అబద్ధం ఆడాడు. నాకు అసలు తెలియదు అన్న దేవుడు ఏమన్నాడా? నీకే తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నీకే తెలుసు, అయ్యా నేనేనయ్యా బాబా బాబు నేనేనయ్యా బాబు తెచ్చానయ్యా తెచ్చుకున్నానయ్యా దాచుకున్నానయ్యా అయ్యా ఇగో ఆ గుడారం కింద ఉందయ్యా అన్నాడు. హల్లెలూయా. ఏం దాచాడంటే పాపాన్ని శాపాన్ని దాచాడండి. ఏం దాచాడండి పిల్లరా చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను చేసిన పాపాన్ని శాపాన్ని దాచుకుంటే నీకు నీ కుటుంబానికే ప్రమాదము అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా కదా అందుకని అంటున్నాడు. ఒప్పుకో. ఏం చేయాలండి అన్నాడు. అన్నాడు ఎవరో కాదు నాయన నా తనే అన్నాడు. ఆ మనుష్యుడవు బల్లింతో గుచ్చినట్టుందా చెప్పండి, బల్లింతో గుచ్చినట్టుందా లేదా చెప్పండి. హల్లెలూయా. దొరికితే దొంగ, దొరకపోతే దొర్ర. చాలామంది ఇదే ఇలాగే ఉంటారు, దొరికితే దొంగ లేకపోతే దొర్ర, దొరికితే దొంగ లేకపోతే దొర్ర. హల్లెలూయా. ఏమంటే దొంగ 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 దొర్ర అవ్వడం అవునగా చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు, ఆ మనుష్యుడవు నీవే కాబట్టి ఈ శాపము కూడా నీకే. ఇదిగో నీ కళ్ళ ముందే నీ భార్యలను, పిల్లలను గాడ కాదు, పిల్లలను గాడ కాదు, ఎవరినంట నువ్వు ఉంచుకున్నావే చేసుకుంటున్నావే ఆ భార్యలను నీ కన్న కొడుకులే పాడు జాతం కళ్ళార చూతావు. ఇదే శాపం అన్నాడు అంతే. దేవుని స్తోత్రం. ఏమన్నాడు, నీకు వచ్చే శాపం అంటే నువ్వు ఈ పాపం చేసావు కనుక ఆ పాపాన్ని మళ్ళీ నువ్వు కళ్ళతోనే చూడాలనేవో నీ పిల్లలు నీ భార్యలు లేకపోతే ఉంపుడుగత్తులను నీ కళ్ళ ముందు పాడు చేస్తారు. ఇదే శాపం. ఎస్, కుటుంబాలకు పట్టిందంట. ఏంటండి కుటుంబాలకి పట్టిందంట. హల్లెలూయా. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదో, ఇప్పటికైనా మించిపోయింది. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నీవు నేను ఏం చేయాలంటే కడగబడాలి. ఆమేన్. ఏమవ్వాలి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకు యేసు నాదా, నీ ఆత్మతో ఆదుకు యేసు నాదా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే సరిపోలేదే. హల్లెలూయా. అందుకే పాపాన్ని కడుక్కోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, పాపం నుండి బయటపడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ శాప జీవితం మళ్ళీ నీకు కానీ నీ పిల్లలకు రాకుండా ఉండటానికి అవకాశం ఇచ్చాడన్నాడో కీర్తన గ్రంథం 130వ కీర్తనలో అని అంటే చూడండి 5వ వచనంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నా. నిజంగా నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు నన్ను మన్నిస్తాడు, నా దేవుడు నాకు తన ప్రేమ వాత్సల్యాన్ని చూపిస్తాడు, నన్ను అనాధారము చేయడు, అనాథగా మిగిల్చడు, నన్ను మన్నించి మళ్ళీ నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడనే నమ్మకం ఉంటే వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టి కడగబడి చూడు. ఎవరి వైపు చూడాలి చెప్పండి, ఎవరి మీద ఆశ?
ఎన్ని ఆశలో గుడికి వెళ్ళామంటే ఏదో ఆశలు తప్ప ఏమండి, భక్తితో మాత్రం వెళ్తలాం. ఈరోజు జనాలు చాలామంది గుడికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, సభలకు వెళ్తున్నాం, మీటింగులకు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఏదో ఒక కోరిక, ఏదో ఆశ, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అల్లుడు మా కొడుకు ఇల్లు కట్టుకోవాలి, మేము బండి కొనుక్కోవాలి, ఏమండి ఈ కోరికలే. ఎస్ హల్లెలూయా. అవునండి యేసురత్నం గారు చెప్పండి. అయ్యగారండి అయ్యగారండి మంచి కోళ్ళొత్త అంటావా? ప్రభు దగ్గరికి మొదట నీవు పెట్టుకోవాల్సిన ఆశ ఏంటంటే నన్ను క్షమిస్తాడు, నన్ను తన బిడ్డగా ఒప్పుకుంటాడు, నన్ను ఆయన అంగీకరిస్తాడు, నా పాత రోత జీవితాన్ని తన రక్తముతో కడుగుతాడు. దేవి స్తోత్రం, హల్లెలూయా. అవునాక చెప్పండి. తక్కుమునా కన్నులను నేనే నిన్ను చూడాలి యేసయ్యా, నేనే నిన్ను చూడాలి. మాయమైన లోకములో పడిపోకుండా నన్ను తాయుమయా, మాయమైన ఈ లోకము పడిపోకుండా నన్ను తాయుమయా, యేసయ్యా పడిపోకుండా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన అగాధమైనటువంటి లోయలో నేను ఉన్నానన్నాడు ఆయన. అంధకారము పాపం చీకటి ఈ లోక సంబంధమైన వ్యామోహములలో ఉన్నటువంటి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీవే నువ్వు లెక్క పెడితే మా అపరాధములను క్షమించకపోతే నీ ముందు నిలవలేము అన్నాడు. యేసయ్యా నిజంగా నేను ఎక్కడో ఎప్పుడో ఏదో తప్పు చేశాను, అపరాధం చేశాను, దోషిగా ఉన్నాను, పాపిగా ఉన్నాను, ప్లీజ్ మా డాడీ నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధురాలుగా చెయ్యి, నన్ను శుద్ధుడిగా చెయ్యి. దావీదు పాపం గుర్తొచ్చింది, ఆయన పాయత్తాప పడుతున్నాడయ్యా. ఇదిగో ఆకాను పాపాన్ని ఒప్పుకోలేదు, చివరికి మరణం వచ్చిందయ్యా. నాకు మరణం వద్దు, జీవం కావాలి, నాకు మార్పు కావాలి, నా జీవితం నీతో పయనించాలి, నన్ను మార్చమని ప్రభుని అడుగు. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తుతూ ప్రభునడుగు ఒక్కసారి కనికర సంపన్నుడు, కరుణామయుడు, వాత్సల్యము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, నిన్ను నన్ను క్షమించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఇప్పుడే నీ చెంతకు రాబోతున్నాడు. ప్లీజ్ ప్రయత్నించి ఒక్కసారి ప్రభునడుగు. ప్రభా నీ మాట జబదాటి నీకు దూరం అయిపోయినాయా, నీ మాట జబదాటి నేను పాపిష్టివాడినయ్యా, నీ మాట జబదాటి నీ నుంచి నాయన నిజంగా పాపిగా ఉన్నానయ్యా. వద్దయ్యా నీవు నాకు కావాలి, నేను నీ బిడ్డగా జీవించాలని ప్రభునడుగు. నీ మాట జబదాటి నీకు దూరమైతిని పాపాంధకారములో పడిపోతినయ్యా. నీ మాట జబదాటి నీకు దూరమైతిని పాపాంధకారములో పడిపోతినయ్యా. క్షమించుమా ప్రేమమయా, కరుణించుమా
కరుణమయ్యా క్షమించు మా ప్రేమమయ్యా క్షమించు మా కరుణమయ్యా కరుణమయ్యా ప్రభువా ఈ పాపిని క్షమించుమా ప్రభువా ఈ దోషిని కరుణించుమా కరుణించుమా ఎన్నిసార్లు నా చెంతకొచ్చిన ప్రభువా నీ దరికి నేను చేరలేకపోయాను ఎన్నిసార్లు గద్దించిన ప్రభువా నా బ్రతుకు మార్చుకోలేకపోయాను ఎన్నిసార్లు మందలించిన ప్రభువా నన్ను నేను కడుక్కోలేకపోయాను ఈరోజు నన్ను కడిగావు నన్ను శుద్ధిగా చేసావు నన్ను పరిశుద్ధపరచావు నీ సొత్తుగా మలచావు ప్రభువా అని ప్రభుని అడిగి ప్రార్థించి పరిశుద్ధుడైన మా తండ్రి నీ స్తోత్రము నాయన నీ బిడ్డలను బలపరచండి నీ బిడ్డలను దీవించండి నీ బిడ్డలను అభిషేకించండి ఒక్కొక్క బిడ్డలో ఉన్న ప్రతి పాప దోషమును కడిగినాయన పాపాంధకారములో నుండి నిత్య వెలుగులోనికి నడిపించు ప్రభువా శాపకరమైన జీవితముల నుండి ఆశీర్వాదకరముల జీవితం నడిపించు ప్రభువా మరణములో నుండి జీవములకు నడిపించు ప్రభువా అయ్యా నీకు దూరమై జీవిస్తున్న మా జీవితాలలో నీతో కలిసి జీవించే జీవితాన్ని దయచేయి ప్రభువా ఈ లోకమే శాశ్వతమని వెండి బంగారాలే సొంతమని ఆస్తిపాస్తులే అయ్యా కావాలని ఐశ్వర్య ఘనతలే మేలని అయ్యా నిన్ను విడిచి లోకముల పరుగులు తీస్తూ పతనమైపోతున్న మా జీవితాలని మార్చగలిగిన వాడవు నీవే క్షమించగలిగిన వాడవు నీవే మన్నించగలిగిన వాడవు నీవే మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్ ఏసయ్య ప్రేమాలయం గండ్రం గూడూరు మండలం కృష్ణా జిల్లా సెల్ 9701977282